11 పాయింట్స్ వ్యత్యాసం తోటి మరి విజయం సాధించింది. ఒక మంచి బిగ్ విక్టరీ అని చెప్పొచ్చు. బిగ్ విక్టరీ అండ్ ఫస్ట్ విక్టరీ కూడా. ఫస్ట్ రేడ్ నుంచి అటాకింగ్ గేమ్ స్టార్ట్ చేసింది అక్కడ గద్వాల్ గ్లాడియేటర్స్. సో తమ ఫస్ట్ విన్. మనం యాక్షన్ రిప్లేలో చూస్తే మొదటి నుంచి కూడా టాకిల్ విషయంలో కానీ డిఫెండర్స్, అదేరకంగా రేడ్ విషయంలో కానీ గద్వాల్ పైచే సాధించింది. అవకాశం ఏమాత్రం కూడా ఖమ్మం కు ఇవ్వలేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో చూస్తేనైతే అవకాశం అయితే అసలు కూడా మరి ఇవ్వకుండా చక్కటి ప్రదర్శనతో విక్టరీ సాధించారు గద్వాల్. చాలా మైండ్ గేమ్ ఆడింది ఇక్కడ గద్వాల్ గ్లాడియేటర్స్. శ్రీ ప్రసాద్ ని కానీ లక్ష్మీనారాయణ కానీ మాక్సిమం టైం అవుట్ ఆఫ్ ది కోర్ట్ కూర్చోబెట్టి వాళ్ళు అవుట్ అయిన ప్రతిసారి టీమ్ ఆల్అౌట్ పాయింట్ సాధించింది గద్వాల్ గ్లాడియేటర్స్. సో ఈ విధమైన ప్లానింగ్ తో రావాలి ఎనీ గేమ్, ఎనీ టీమ్. ఇదే జరిగింది ఈ రోజు గద్వాల్ గ్లాడియేటర్స్. డెఫినెట్ గా సూపర్ విక్టరీ. శ్రీకాంత్ అటు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చాడు. అప్పుడప్పుడు మంచి టాకల్స్ చూసినాము మనము ఖమ్మం చీటాస్ నుండి. అలాగే చూస్తే ఈరోజు మల్లికార్జున్ 14 పాయింట్లు సాధించి హీరోగా నిలిచారని చెప్పాలి. షూర్ గా. అండ్ ఇప్పటివరకు లీగ్ లో ఇప్పటివరకు కూడా హైయెస్ట్ రేట్ పాయింట్ సాధించినటువంటి రేడ్ ఆఫ్ 15 రేట్ పాయింట్. సో సూపర్ 10 కూడా కంప్లీట్ చేసినటువంటి రేడ్. అద్భుతమైన రన్నింగ్ హ్యాండ్ టచెస్ చూస్తున్నాము, మంచి స్కిల్స్ చూస్తూనే ఉన్నాము ప్రతి రేడర్ డిఫెండ్ నుంచి. సో గద్వాల్ గ్లాడియేటర్స్ ఫస్ట్ విక్టరీ సాధించింది ఇక్కడ. పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్, బ్యాక్ హోల్డ్, బ్లాక్స్ అండ్ డాషెస్ చూసాము లెఫ్ట్ కార్నర్ లో ఉన్న శ్రీకృష్ణ ద్వారా. లక్ష్మీనారాయణ అండ్ టి ప్రసాద్ అవుట్ ఆఫ్ ది కోర్ట్ ఉండటం అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అండ్ రెండు ఆల్అౌట్ పాయింట్స్ కూడా సాధించింది గద్వాల్ గ్లాడియేటర్స్ ఈరోజు. మరోసారి ఎవ్రీ టైం పాయింట్ తీసుకెళ్లాడు ఈ టాల్ రేడర్. డైవింగ్ టాకిల్ పర్ఫెక్ట్ గా జరిగినప్పటికీ కూడా మిస్ ఫైర్ అయింది రెండు పాయింట్లు ప్లస్ రెండు ఆల్అౌట్ పాయింట్స్. సో నెక్స్ట్ మనం ప్రెజెంటేషన్ కి వెళ్దాం వెంకటేష్.